मरबड़को అంటే ఈ మంచిది అన్నట్టు మోటార్ కూడా ఎన్నెళ్ళినా ఖరాబు కాదు పది సంవత్సరాలు అది ఖరాబు కాదు అది వినంటే తింటది అంత ఎప్పుడు ఇది తిన్నట్టే నట్లు తిన్నట్టు తిని ఖరాబ్ అయితే ఇది భయంకర ఇది భయంకర ఇది మోటార్ భయంకర మరి దీనికి తగ్గడు దొరకదు కాలేకు వాడు తెచ్చుకోపోరా బాబా అంటే నాకు అక్కడ నువ్వు చెప్తే పోంటాడు పైసలు అయితే నువ్వు తెచ్చుకో నువ్వే తెప్పంటాడు ఇంకా కూడా వచ్చిపోయాను అడిపోయినా మళ్ళీ మన తర్వాత మళ్ళీ కూడా వచ్చిపోయింది అడిగిపోయినా నువ్వు పోవాలంటే వాడు పోరే మరి నేను వచ్చి చేస్తే దాన్ని బాగా చేస్తే అది నాకు వచ్చి తెచ్చింది ఇక్కడ ఇంకా తొందర లేదు కదా ఇలా పెట్టి మనం చేస్తే మీకు కలిపి ఇరికే కానీ షేర్ ఇది మళ్ళా పంట మోటార్ రాకపోతే కష్టపడి రారంటే వచ్చింది తీపు దింపు అని అది ఊసిపోయి మోటార్ ఎత్త అంటే రారంటే అబ్బాయి ఇసుకుపోతాను నా మళ్ళీ వాడు ఇచ్చే పని పోతే కానీ ఎవరు మళ్ళా పని చేయాలి అంటారు అందరు ఇయ్యరు కదా తాత అందరు మనం అనుకున్నట్టు ఇస్తారా మోటార్ జనాలు తెచ్చిపోయింది కదా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆయన వీడు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇక్కడ లేకుండా ఆయన అప్పుడు కరెంట్ పని చేసేది వాళ్ళు అప్ప లేదు మీరు చేసేది లైన్ మెయిన్ వాళ్ళే చేసేది ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్ అయిపోయాను అయిపోయి ఇంకా నా నుంచి నాలుగు ఉన్నాయి అందులో చెప్పి ఆయన చేసి లైన్ చేసేది నాకు నిచ్చి ఆయన తీసుకుంది ఇక ఆయన ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు సరే మనకి ఇక నేను తెలుసుగా వస్తాను పోతానన్నా కానీ మనకు అయిపోయింది నేను కూడా తమ్ముకు నేర్చా అక్కడ బాగులే నాకు ఒక నుంచి మడవా ఇది గుడ్డు కష్టం కాదు ఆయిల్ ఉంది ఆయిల్ పెట్టబోతుంది ఆయిల్ ఇయ్యనా లేదు మోటార్ కొద్దా మంచి గురిదే మోటారు అయిపోయినాక అదే అత్రమాత్రంలో రాకపోయింది నేను చెప్తాను నువ్వే చెప్తానే నేను కసిరే పేసు ఒకటి గట్టి ఎక్కింది నాకు అప్పుడే అనుమానం వచ్చింది గట్టి ఎక్కుతానే రాకపోయిందని అనిపిస్తామండి అంటే ఈజీగానే ఎక్కుతుంది కానీ లాస్ట్ది గట్టి ఎక్కింది ఒకటి ఏదే నీకు ఆ మూల మీద దొరుకుతాయా ఈ వైర్ అంతా ఆ తిరుమలగిరిల మూల మీద పెద్ద షెడ్ ఉంటుంది ఇక ఆ షెడ్లోనేనా దొరికేది మూడు నాలుగు షాపులు అంతేనా లేబెట్టా
అప్పుడు జమాన్లో వచ్చిన మొడలు అట్టపెట్టి అట్టే ఇస్తాను. తక్కువ ఉన్నదే మంచి నడుస్తాయి మొడలు, వేరు తక్కువ ఉంటుంది మంచి నడుస్తాయి. లేపను మీరు చిన్న మనవాడా నిలుస్తాడా? ఒక్కడే పది ఇక్కడనే పది ఇద్దరు వెళ్తారా? కొంచెం ఉన్నది గ్యాప్. లబ్బర్ని చేసిన లబ్బర్ ఉన్నాడు దోసకాయ తినడు, కాకరకాయ తినడు, చిక్కులకాయ తిన ఏం తింటారా? మరి ఏం తర్వాత చేసి యూట్యూబ్ పెడతాను.